ఈరోజు మనం బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని గుర్తించడం ఎలానో తెలుసుకుందాం. చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది, అంటే అది బయటికి సైకాట్రిస్ట్ దగ్గర రాకపోయినా చాలామందిలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి థాట్స్ రావటం, ఇలాంటి ఇబ్బంది తరచుగా చూస్తున్నాం. దీని ముఖ్యంగా దీని లక్షణం ఎట్లా అంటే, ఈ ప్రాబ్లం ఉన్న వ్యక్తి వాళ్ళ శరీర భాగంలో ఏదో ఒక లోపం ఉంది, ఐదర్ వాళ్ళకి లోపం లేకపోయినా లేదా కొద్దిపాటి లోపం ఉన్నా దాన్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించుకొని ఏదో నా ఒంట్లో సరిగా లేదు, ఆ భాగం సరిగా లేదు, సరిగా బాగలేదు, ఏదో ఇబ్బంది ఉంది అన్న ఒక ఆలోచన గురించి ఎక్కువగా ఒత్తిడి పడటం, దాని గురించే రోజంతా అదే ఆలోచన పెట్టుకోవటం, ఏదో బాగాలేదు నాకు, నాకేదో ఇబ్బంది ఉంది, నా ఫేస్ బాగాలేదు అని అలాగా ఆ ఆలోచన పెట్టేసుకొని దాని మీదే టైం గడపటం, రోజువారీ పనులు చేసుకోలేకపోవటం, అలాంటిది మనం చూస్తుంది. అది ముఖ్య లక్షణం. సో గమనించినట్టయితే ముఖ్యంగా ఇది ఏ వయసులో వాళ్ళకి ఉంటుందంటే 15-30% వయసు వాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం గుర్తించడం జరుగుతుంది. దీంతోపాటు ఆడవాళ్లలో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా మనం చూస్తుంటాం. సో ముఖ్యంగా పేషెంట్ ఏమంటారంటే, శరీరంలో ఏదో ఒక భాగం ఇన్వాల్వ్ అవ్వచ్చు, కామన్గా చెప్పే ప్రాబ్లం ముక్కు గురించి కానీ, జుట్టు గురించి కానీ, ఫేస్ గురించి కానీ, లేకపోతే మగవాళ్ళలో అయితే బ్రెస్ట్ గురించి కానీ, జెనైటల్ ఏరియా గురించి కానీ కామన్గా చెప్తుంటారు. ఉదాహరణకి చెప్పినట్టయితే ముక్కు కొంచెం పక్కకున్నా కానీ లేకపోతే కొంచెం పెద్దగా ఉన్నా కానీ అది నార్మల్గా ఉండే ఫినామినా కూడా వాళ్ళు ఏదో నాకు తేడా ఉంది, నేను అందరిలా కాదు, నా శరీర భాగంలో లోపం ఉంది, సో ఈ లోపం వల్ల నన్ను బయటకు వెళ్తే బయటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు, నా గురించి ఏదో చెప్పుకుంటారు, వీళ్ళకి అది బాగలేదు, ఇది బాగలేదు, ఇతను కానీ చెప్పుకుంటారు అనేది ఒక రకమైన కొంతమందికి డెల్యూజన్స్ లాంటివి కూడా చూస్తుంటాం. అంటే ఆ శరీర భాగం బాగలేదని బయట అందరూ నా గురించి చెప్పుకుంటున్నారని అలాంటి అపోహలకు కూడా లోన్ అవటం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఉన్నాళ్ళు కామన్గా చెప్పేది ఏంటంటే ముక్కు బాగలేదని, లేకపోతే కళ్ళు దూరంగా ఉన్నాయని, చెవులు పెద్దగా ఉన్నాయని, దవడ పెద్దగా ఉందను, లేకపోతే మగవాళ్ళలో అయితే సహజంగా చెస్ట్ ఏరియాలో కొంచెం పెరిగిందని యూజువల్గా కామన్గా చెప్తున్నా. అంటే అది నార్మల్గా ఉన్నది కూడా వాళ్ళు చాలా అబ్నార్మల్గా ఫీల్ అయిపోయి డెర్మటాలజిస్ట్ దగ్గరకో ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇబ్బంది చెప్తుంటారు. కొంతమంది అయితే అన్న సర్జరీస్ అవి చేసుకొని, అంటే నార్మల్ది కూడా వాళ్ళు ఏదో అబ్నార్మల్ అనుకొని వాళ్ళు సర్జరీస్ అవి చేసుకొని ఎన్నిసార్లు చేసినా కూడా ఇంకా అదే ఆలోచనగా ఉండి ఆ ఆలోచన పోక మళ్ళీ వెళ్దాం, మళ్ళీ సర్జరీ చేయించుకుందాం, అలాంటి ఆలోచనలు కూడా చాలామందికి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ పేషెంట్ ఇలాంటి లక్షణం ఉన్నట్టయితే ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ, అరే నీకు ఏమీ ఇబ్బంది లేదు, అంతా మంచిగా ఉంది, నార్మల్గానే ఉన్నామన్నా కూడా వాళ్ళ మనసు నుంచి ఆలోచన పోతుంది. ఎంతసేపు నాకు అది బాగలేదు, నాకు ఏదో లోపం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది అనే ఒక భావనతో జనరల్గా ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఉండటం, అవాయిడ్ చేయటం, ఇంత మునుపు బాగా చదువులో కానీ లేకపోతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు సడన్గా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవటం, కొంతమంది అయితే తరచుగా ఈ లోపం ఉన్న భాగాన్ని ఐదర్ మొహం గురించి ప్రాబ్లమో లేకపోతే ముక్కు గురించి ప్రాబ్లమో తరచుగా అద్దంలోకి చూసుకోవటం, ఆ లోపం గురించి పదే పదే ఏముంది, ఎట్లా ఉంది, ఏదైనా పెరుగుతుందా, ఎట్లా ఉందని దాని గురించి ఆలోచించ రిపీటెడ్గా చెక్ చేసుకోవటం లాంటివి చూస్తున్నాం. కొంతమంది అయితే ఈ మిర్రర్ని చూడకుండా ఉంటాం, అంటే వాళ్ళ ఎదురు వాళ్ళ అద్దంలో చూసుకుంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి కనిపించి ఇంకా ఇబ్బంది ఫీల్ అవుతానని కొంతమంది చూడటం మానేస్తారు, కొంతమంది ఎక్కువగా చూసుకుంటారు. అంటే ఇంకా రోజంతా ఇంకా అద్దం పెట్టుకొని ఎట్లా ఉంది, ఇంకా ఏదైనా పెరుగుతుందా, ఎట్లా ఉంది, మార్పులు ఏమొస్తున్నాయి, ఇంక ఇదే ఆలోచనగా వాళ్ళ మైండ్ అంతా రన్ అవుతుంది. సో ఈ ఆలోచన మూలాన వాళ్ళు ఏంటంటే ఎవరితో కలవకపోవటం, కలిసినా కూడా ఫ్రీగా ఉండలేకపోవటం, వర్క్కి వెళ్ళలేకపోవటం, చదువు మీద మనసు పెట్టలేకపోవటం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ చాలామందికి ఏంటంటే మైనర్ ప్రాబ్లం కూడా పెద్దదిగా ఊహించుకొని నోస్ మీద సర్జరీస్ ఊరికే రిపీటెడ్గా చేయించుకొని ఎన్నిసార్లు చేయించుకున్నా కూడా ఇంకా లోపం ఉందనే భావంతోనే ఉంటారు. ఇది దీని ముఖ్య లక్షణాలు. సో యూజువల్గా ఇలాంటి ప్రాబ్లం ఏదైతే వచ్చినట్లయితే అది చాలామంది సైకాట్రిస్ట్ దగ్గర రావాలంటే ఇది సైకలాజికల్ ప్రాబ్లం కాదు అనేది వాళ్ళకి అపోహ ఉంటుంది. ముఖ్యంగా పేషెంట్ కూడా ఒకనొక టైంలో నాకు ఇబ్బంది లేదు, నాకు నిజంగా ప్రాబ్లం ఉంది, ఫేస్లో ప్రాబ్లం ఉంది, అది తప్పితే మానసికంగా నాకు ఇబ్బంది లేదు అనే తత్వంతో యూజువల్గా డెర్మటాలజిస్ట్ దగ్గర ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని రిపీటెడ్గా ఏదైనా సర్జరీ చేయండి, నాకు ఏదైనా ఆపరేషన్ చేసినా అది బాగు చేయండి ఆ భావంతోనే ఉంటారు. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లంకి లోన్ అయితే యూజువల్గా ఐడెంటిఫై చేసి సైకియాట్రిస్ట్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కొంత నివారణ అనేది చూడొచ్చు. సో అలా వదిలేసినట్టయితే ఈ కోర్సు ప్రకారం చూసుకుంటే అది ఎక్కువ కాలం అలా ఉండిపోవటం, పోను ఒక భాగం నుంచి ఇంకో భాగంకి మారటం, అంటే ఒక శరీర భాగం ఫస్ట్లో కొన్నాళ్ళు ఒకటి ఉండి తర్వాత ఇంకో భాగం గురించి ఆలోచనలు ఇదే ఆలోచనగా ఉండి కంటిన్యూ అవటం మనం చూస్తుంటాం. సో దీనికి కారణాలు గమనించేది ముఖ్యంగా జెనెటికల్ కారణాలు, అంటే
కుటుంబ సభ్యులు ఎవరికైనా మానసిక రుగ్మతలు ఉన్నట్టయితే, సో ముఖ్యంగా మానసిక రుగ్మతలు ఉన్నట్ల ఓసిడి కానీ ఏదైనా మూడ్ డిజార్డర్స్ డిప్రెషన్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబీకులకు కానీ ఇలాంటి ప్రాబ్లం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఓసిడిలో ఇంత మునుపు మనం చెప్పినట్టయితే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, అందులో కూడా పదే పదే ఆలోచనలు. అందులో ఏంటంటే చేతులు కడిగామా లేదా శుభ్రంగా ఉందా లేదా అన్న, లేకపోతే తాళం వేసామా లేదా, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇందులో మాత్రం ఎక్కువ టైం ఈ శరీర భాగం గురించి బాగలేదని ఏదో ప్రాబ్లం ఉందని ఈ ఆలోచన సిమిలర్గా ఉంటాయి లక్షణాలు. అంటే థాట్స్ వస్తాయి వస్తుంటాయి, ఆ థాట్స్ గురించి పదే పదే ఆలోచనగా ఉండిపోయి వేరే ధ్యాస వేరే పనులను పక్కన పెట్టేసి ఇదే ఆలోచనగా ఉండి పని కానీ చేసుకోలేకపోవడం, చదువు సరిగా చదవలేకపోవడం, వర్క్ చేసుకోలేకపోవడం లాంటిది చూస్తుంటాం. సో ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురించి. కొంతమందికి ఒక ఇది కొంత ఎంత రీఎష్యూరెన్స్ ఇచ్చినా ఇదే ఆలోచనగా ఉండేది చూస్తుంటాం. చాలామంది కొంతమందికి అయితే ఇట్లా నా గురించి వాళ్ళు బయట వాళ్ళంతా చెడుగా చెప్పుకుంటున్నారు, నా గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు, నన్ను దూరం పెడుతున్నారు, ఒక రకమైన డెల్యూజన్ ఇంటెన్సిటీ కూడా కొంతమందిలో చూస్తుంటాం. సో ముఖ్యంగా ఇది ఐడెంటిఫై చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కుటుంబీకులు ఐడెంటిఫై చేస్తే సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొస్తే దానికి సరిపడా ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మన ట్రీట్మెంట్లో యాంటీ డిప్రెసెంట్లో ఎస్ఎస్ఆర్ఐస్ అనేవి ముఖ్యంగా మనం పెట్టడం జరుగుతుంది. కొంతమందిలో నిందాకన్నట్టుకు వాళ్ళ ఆలోచన విధానం ఒక డెల్యూజన్ ఇంటెన్సిటీ లేదా సైకోసిస్ లాంటివి కూడా ఉన్నట్లయితే యాంటీ సైకోటిక్ కూడా తాత్కాలికంగా కొన్నాళ్ళు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ రెండింటితో పాటు అవసరమైతే యాంగ్జైటీ కానీ ఏదైనా నిద్రకి ఇబ్బంది ఉంటే యాంగ్జియోలైటిక్స్ లాంటివి పెట్టి తాత్కాలికం కొంత నిద్రకి టెన్షన్కి హెల్ప్ అయ్యేటట్టుగా పెట్టుకొని, సో డాక్టర్ చెప్పినట్టుగా రెగ్యులర్గా ఫాలో అప్ అయ్యి సరైన మందులు వాడుకుంటే ఈ ఆలోచనలు ఈ అపోహల నుంచి మనం ఆ పేషెంట్ని బయటపడేయడం జరుగుతుంది. సో చెప్పినట్టుగా వాడుకొని కోర్స్ వాడుకుంటే ఇది కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు పేషెంట్కి మందుల వల్ల కొంత టెన్షను ఆలోచనల నుంచి ఉపశమనం వచ్చిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్కి కూర్చోబెట్టుకొని సిబిటి లాంటి అంటే వాళ్ళ కాగ్నిటివ్ ఎర్రర్స్ వాళ్ళ ఆలోచన విధానంలో ఏది మార్పు ఉందో మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం కరెక్షన్స్ చేసి రీఎష్యూరెన్స్తో పాటు సైకో ఎడ్యుకేషన్ లాంటివి చేసి థెరపీలో ఇవన్నీ చేసుకుంటే మందులతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లం నుంచి కొంత నివారణ అయితే ఉంటుంది. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురించి.